మొన్న జరిగిన ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్థులకు శుభాభివందనములు తెలుపుతూ ఈ యొక్క విజయానికి దోహదపడినటువంటి విద్యావంతులకు మేధావులకు ప్రభుత్వ ప్రైవేటు రంగ ఉద్యోగస్తులకు నిరుద్యోగ యువతకు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఈ పట్టభద్రుల గెలుపునకు ప్రజలు ఇచ్చినటువంటి ఈ తీర్పు ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంపై ఎంతటి నిరాశ నిస్పృహలతో ఉన్నారో తేట తెల్లమైంది. రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి రాష్ట్ర ప్రజలంతా ఎదురు చూస్తున్నారని మా తెలుగుదేశం పార్టీ గెలుపు ఒక ఉదాహరణగా మీ ముందు ఉంచుతున్నామని హెచ్చరించారు. తదుపరి నిన్న అసెంబ్లీ సమావేశాల్లో తెలుగుదేశం పార్టీ దళిత ఎమ్మెల్యేపై వైసీపీ ఎమ్మెల్యేలు చేసినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తూ నిన్నటి అసెంబ్లీ సమావేశమైన రోజు ఒక బ్లాక్ డేగా పరిగణిస్తూ దీనికి తగిన మూల్యం 2024లో జరగబో ఎన్నికల్లో ప్రజా తీర్పుతో ఈ వైసీపీ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. తప్పకుండా రానున్న రోజులంతా కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడు అన్నాడు, కార్యకర్త అన్నాడు, ఉత్సాహంగా సంతోషంగా ఉండే రోజులు ఇంకా ముందు ఉన్నాయని మీకు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా రాజధాని విశాఖపట్నం అని ప్రకటించాలి. ప్రజలు మన ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రత్యేకించి విశాఖపట్నం సిటీలోని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇచ్చారే తీర్పు. ఈ విశాఖపట్నాన్ని రాజధానిగా కోరుకోవట్లేదు అని ప్రజలు ఇచ్చినటువంటి సంకేతమే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటం పాలయ్యారని మీకు తెలియజేసుకుంటున్నాను. రెండో ముఖ్యమైనటువంటి విషయం, నిన్న అసెంబ్లీలో మరి మా పార్టీ దళిత ఎమ్మెల్యే మీద జరిగినటువంటి దాడి, ఇది ఒక చారిత్రక విజయం. రేపు 2024లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకి ఒక ట్రైలర్ మాదిరి ఈ ఎలక్షన్. రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 600 అయినా నీరు 600 అయినా ఈ నిరంకుశత్వ పాలన వల్ల, అనుభవం లేని పాలన వల్ల, సెన్సిటివిటీ లేని పాలన వల్ల రేపు ప్రజల చేతుల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇది కొన్ని వేలాది ఓట్లు, లక్షల ఓట్లు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సానుభూతి పనులవి జాయిన్ చేసిన అప్లికేషన్ ఇచ్చిన తిరస్కరించారు. అదేవిధంగా కొన్ని వేలాది లక్షలాది దొంగోట్లు చేర్పించారు. ఇన్ని కుళ్ళు కృతంత్రాలు, కొన్ని కోట్ల రూపాయలు డబ్బు కుమ్మరించిన ఇవాళ తెలుగుదేశం పార్టీకి ప్రజల పట్టం కట్టారు. ఇంకొక ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే, ఈ ఎన్నికల్లోని పీడిఎఫ్కి పోలైనటువంటి అత్యధిక శాతం ఓట్లు, మన ఉత్తరాంధ్రలో అవనివ్వండి, ఇతర జాగాల్లో అవనివ్వండి, పీడిఎఫ్కి పోలైనటువంటి వేలాది ఓట్లు కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేక ఓటు. రేపు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రభుత్వానికి